రోబో సింహంతో పెద్ద బంగారు సింహం యొక్క శత్రుత్వం, పులి మానవుని యొక్క మాయ. సింబా అనే ఒక తెల్ల సింహం అడవికి రాజుగా ఉండేవాడు. అతని దగ్గర ఒక మాయా కిరీటం ఉంటుంది. దాని సహాయంతో అతను అడవిపై వచ్చే ఆపదల్ని దూరం చేసేవాడు. సింబాకు పులి మానవుడు అనే ఒక స్నేహితుడు ఉండేవాడు. అతను పక్క అడవిలో ఉండేవాడు. అతని దగ్గర కూడా ఒక శక్తి ఉంటుంది. అతని శక్తితో రాబోయే ఆపదను ముందుగానే తెలుసుకునేవాడు. ఒకరోజు పులి సింబాను కలవటానికి సింబా ఉండే అడవికి వస్తాడు. అతను చాలా కంగారు పడుతూ ఉంటాడు. అది చూసి సింబా ఇలా అంటాడు, మిత్రమా, ఏంటి నువ్వింత కంగారుగా ఉన్నావు? నీ అడవిపై పెద్ద ప్రమాదం రాబోతుంది, నువ్వు అప్రమత్తంగా ఉండు. ఎలాంటి ప్రమాదం? అయినా మనం ఎటువంటి ప్రమాదాన్నైనా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాం కదా. ఈసారి వచ్చే ప్రమాదం చాలా పెద్దది, నువ్వు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇలా ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకుంటారు. పులి తిరిగి తన అడవికి వెళ్ళిపోతాడు. అడవిలో ఒక పెద్ద శబ్దం అవుతుంది. ఆ శబ్దం విని జంతువులన్నీ భయపడిపోతాయి. అప్పుడు నక్క జింకతో ఇలా అంటుంది, వామో, అడవిలో భూకంపం వచ్చిందా ఏంటి? అవును, ఏంటి శబ్దం? నా గుండె ఆగిపోయినంత పనయింది. శబ్దం విని జంతువులన్నీ చాలా కంగారు పడుతూ ఉంటాయి. జంతువులు సింహం యొక్క భయంకరమైన రూపాన్ని చూసి భయపడిపోయి అటూ ఇటూ పరుగులు తీస్తాయి. అది చూసి రోబో గట్టిగట్టిగా నవ్వుతూ వాళ్ళందరినీ ఒక పంజరంలో బంధించి అతని ప్రపంచానికి తీసుకుని వెళ్తాడు. ఇదంతా చెట్టుపై కూర్చున్న కోతి చూస్తుంది. కోతి వెంటనే పరిగెత్తుకుంటూ సింబా దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం మొత్తం చెప్తుంది. ఏంటి నువ్వు చెప్పేది? ఎక్కడున్నాడు ఆ రోబో సింహం? నన్ను వాడి దగ్గరికి తీసుకువెళ్ళు. మరోపక్క రోబో సింహంతో నక్క ఇలా అంటుంది, ఎవరు నువ్వు? మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? మమ్మల్ని మా అడవికి తిరిగి పంపించేయి. తిరిగి పంపించటానికి తీసుకురాలేదు. నేను మిమ్మల్నందరినీ రోబోట్లుగా మార్చి నా బానిసలుగా చేసుకుంటాను. రోబో నవ్వుని చూసి జంతువులన్నీ భయపడిపోతాయి. సింబా రోబోని వెతుక్కుంటూ ఉంటాడు. అందులో రోబో సింబా అడవికి వస్తాడు. సింబా రోబోకి ఎదురవుతాడు. ఎవరు నువ్వు? నా జంతువులు ఎక్కడున్నారు? నువ్వు వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్లావు? నువ్వు నీ జంతువుల క్షేమం కోరుకునేవాడివైతే నీ దగ్గర ఉన్న మాయా కిరీటం నాకిచ్చేయి. నేనేమైనా పిచ్చివాన్ననుకున్నావా? నువ్వడగ్గానే ఆ మాయా కిరీటాన్ని నీకిచ్చేయటానికి. సరే అయితే, నీ జంతువులు నా ప్రపంచంలో ఉన్నారు, వాళ్ళు ఎప్పటికీ నా ప్రపంచంలోనే బందీలుగా ఉంటారు. రోబోకి సింబాకి మధ్య గొడవ జరుగుతుంది. రోబో సింబా బలం ముందు బలహీనపడుతూ ఉంటాడు. అతను సింబాతో ఇలా అంటాడు, సింబా, నువ్వు మరచిపోతున్నావు, నీ జంతువులు నా ప్రపంచంలో బందీలుగా ఉన్నారు. ఇది విన్న సింబా ఒక్కసారిగా బలహీనపడతాడు. చూడు, నా అమాయకపు జంతువుని వదిలే, నువ్వు ఏం చెప్తే అది చేస్తాను. ఆ మాయా కిరీటాన్ని నీకివ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరోపక్క పులి మానవుడికి సింబా యొక్క పరిస్థితి తెలుస్తుంది. సింబా అలాగే అతని జంతువులు ఆపదలో ఉన్నారు, నేను వెంటనే అక్కడికి వెళ్ళాలి. సింబా రోబోని మాయా కిరీటం దగ్గరకు తీసుకుని వెళ్తాడు. ఆ మాయా కిరీటం ఒక గుహలో ఉంటుంది. రోబో కిరీటాన్ని చూసి ఎంతగానో ఆనందిస్తాడు. సింబా ఆ మాయా కిరీటాన్ని రోబోకి ఇవ్వబోతూ ఉండగా అక్కడికి పులి మానవుడు ప్రత్యక్షమే వస్తాడు. పులి రోబో సింహంపై ఒక్కసారిగా దాడి చేస్తాడు. అకస్మాత్తుగా జరిగిన ఈ దాడితో రోబో కోలుకుంటూ ఉండగా మరోపక్క సింబా ఆ మాయా కిరీటాన్ని ధరిస్తాడు. అది ధరించిన వెంటనే అతను ఒక పెద్ద బంగారు సింహంగా మారిపోతాడు. రోబో సింహం కంగారు పడతాడు. సింబా రోబో సింహంపై దాడి చేసి అతన్ని చంపేస్తాడు. రోబో సింహం చావగానే అతని ప్రపంచంలో బందీలుగా ఉన్న జంతువులన్నీ తిరిగి అడవిలో ప్రత్యక్షమవుతాయి. సింబా తన స్నేహితుడైన పులి మానవుడికి ధన్యవాదాలు తెలుపుకుంటాడు. పులి మానవుడు తిరిగి అతని అడవికి వెళ్ళిపోతాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటంటే, చెడు ఎంత బలమైనదైనప్పటికీ మంచి ముందు ఓడిపోక తప్పదు అని. అనాథ సింహం సింబా అయ్యాడు అడవికి రాజు మరియు తోడేళ్ళు. అడవిరాజు సింహం చావగానే సింహం భార్య దుఃఖంలో మునిగిపోతుంది. తోడేళ్లు అడవిలో విధ్వంసం సృష్టించటం మొదలుపెడతాయి. ఇంతమంది తోడేళ్ల మధ్యలో తను ఒక్కతే అయిపోతుంది. మెల్లమెల్లగా తోడేళ్లు మొత్తం అడవిని తమ అదుపులోకి తీసుకుంటాయి. జంతువులు తోడేళ్ల కంట పడకుండా సింహం భార్యను కలవటానికి వెళ్తాయి. మహారాణి, ఇలాగే కొనసాగితే ఈ అడవి అంతా నాశనమైపోతుంది.
మీరు త్వరగా ఏదో ఒకటి చెయ్యండి. ఇప్పుడు మీరే మా చివరి ఆశ. అవును, మీరే ఇలా ఓటమిని ఒప్పుకుంటే మా సంగతి ఏమిటి? మేము అడవిలో ఎలా బ్రతకాలి? అడవిలో ఒక్కొక్కటిగా జంతువులు చూస్తున్నాయి. కొద్ద గొప్ప మేమే ఈ అడవిలో మిగిలున్నాం. ఇప్పుడు ఈ అడవిని కాపాడే బాధ్యత మీ చేతిలోనే ఉంది. నేనిదంతా చూసి విసిగిపోయాను. ఇక నాలో ఓపిక చచ్చిపోయింది. ఇప్పుడు ఈ అడవికి కాబోయే కొత్త రాజే ఏదో ఒకటి చేయగలడు. కానీ మన అడవికి కొత్త రాజు ఎవరు? ఎవరో ఒకరు మనల్ని కాపాడడానికి తప్పకుండా వస్తాడు. రాజు ఎవరు అన్న విషయం గురించి జంతువులన్నీ ఆలోచనలో పడతాయి. అంతలో అక్కడికి ఒక పెద్ద గ్రద్ద వచ్చి అక్కడ ఉన్నవాళ్లందరికీ సమాచారాన్ని అందిస్తుంది. అది విన్న జంతువుల మనసులో ఆనందం, దుఃఖం, దిగులు అన్నీ ఒక్కసారిగా మెదులుతాయి. మహారాణి, అలాగే మీరందరూ కూడా నా మాటలు జాగ్రత్తగా వినండి. ఒక సింహం పిల్లవాడు గాయాల పాలై అడవిలో ఉన్న చెరువుగట్టు దగ్గర పడి ఉన్నాడు. తోడేళ్ల కన్ను ఆ పిల్లవాడిపై పడకముందే మనం వాడిని కాపాడాలి. చాలా మంచి కబురు చెప్పావు. నేను వెంటనే నా స్నేహితులను తీసుకుని వెళ్ళి అతన్ని ఇక్కడికి తీసుకుని వస్తాను. రాణిగారి గుహలో అతడు సురక్షితంగా ఉంటాడు. మనకు రాజు దొరికాడనుకుంటా. కానీ మిగతా విషయాలు మనం వాడిని కలిసిన తర్వాత మాట్లాడుకుందాం. అతను ఎవరు, ఎక్కడి నుండి వచ్చాడు, ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఈ విషయాలన్నీ తెలుసుకోవడం మనందరికీ ఎంతో ముఖ్యం. రాణి చెప్పిన మాటలకు జంతువులన్నీ ఏకీభవిస్తాయి. అవన్నీ ఎంతో ఆతురతగా సింహం పిల్లాడి రాక కోసం ఎదురుచూస్తూ ఉంటాయి. కొద్దిసేపట్లోనే కోతి, తన స్నేహితులు ఆ సింహాన్ని అక్కడికి తీసుకువస్తాయి. అతన్ని చూసి అందరూ అవాక్కవుతారు. ఇతనికి చాలా గాయాలయ్యాయి. ఇతనికి ఇన్ని గాయాలు ఎలా అయ్యాయి? కానీ ఇతని ముఖంలో తేజస్సు ఏమాత్రం తగ్గనేలేదు. ఇతనిలో మన అడవికి రాజయ్యే అన్ని గుణాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇతనే మన అడవికి రాజవుతాడు. స్పృహలోకి రానివ్వండి. మనం బలవంతంగా వీడిని రాజును చేయలేము. ఇతడి తల్లిదండ్రులతో కూడా మనం మాట్లాడాలి. కొద్దిసేపట్లోనే అతనికి స్పృహొస్తుంది. మీరందరూ ఎవరు? నేనిక్కడికి ఎలా వచ్చాను? నేను ఎక్కడ ఉన్నాను? నువ్వు మా అడవిలోని చెరువుగట్టు దగ్గర స్పృహ కోల్పోయి పడి ఉంటే మేమందరం నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాం. ఈవిడ మా మహారాణి. ఇప్పుడు నువ్వు నీ గురించి చెప్పు. భయపడకు బాబు, నువ్వు ఎవరో చెప్పు. నీ తల్లిదండ్రులు ఎక్కడున్నారు? మేము వాళ్ళను వెతికి నీ దగ్గరకు తీసుకుని వస్తాము. నా తల్లిదండ్రులు వాళ్ళని ఆ దుష్టతోడేళ్లు మోసగించి చంపేశాయి. నేను ఎలాగోలాగా వాళ్ళ నుంచి తప్పించుకున్నాను. నేను నా కుటుంబంతో కలిసి పక్కడవిలో ఉండేవాణ్ణి. నా పేరు సింబా. ఆ దుష్టతోడేళ్లు నా కుటుంబాన్ని, నా అడవినంతటినీ నాశనం చేశాయి. నేనొక్కనే ఎలాగోలాగా తప్పించుకుని వచ్చాను. అయితే నీ శత్రువు మా శత్రువు ఒక్కడే అన్నమాట. మేము కూడా ఆ తోడేళ్లతో విసిగిపోయాము. రాణి ఉంది కాబట్టి మా అడవి సురక్షితంగా ఉంది. కానీ ఇప్పుడు మాకు ఒక కొత్త రాజు కావాలి. సింబా ఇక్కడ ఉన్నాడన్న విషయం ఎవరికీ తెలియకూడదు. ఈ విషయం తోడేళ్లకు గనక తెలిస్తే అవి వీడిని చంపడానికి ఇక్కడికి కూడా వస్తాయి. వీడు యోగ్యుడు. అలాగే పెద్దవాళ్ళయ్యేంతవరకు వీడిని ఇక్కడే దాచిపెడదాం. ఇదే వీడికి సురక్షితమైన స్థలం. నేను నా అడవిని కాపాడుకోలేకపోయాను. కానీ తప్పకుండా మీ అందరికీ సహాయం చేస్తాను. ఈరోజు నుంచి మీరందరూ నా కుటుంబ సభ్యులు. రాణిగారు, నేను మిమ్మల్ని అమ్మాని పిలవచ్చా? దీనికన్నా నాకు గొప్ప ఆనందం ఏముంటుంది? ఇవాళ నాకు నా కొడుకు దొరికాడు. జంతువులన్నీ ఈ విషయాన్ని తమవరకే దాచుకుంటాయి. కాలం గడిచే కొద్దీ సింబా రాణి అడుగుజాడల్లో పెరగసాగాడు. రాణి సింబాకు మంచి పౌష్టికాహారాన్ని ఇచ్చేది. అంతేకాదు, వాడికి వేటాడడంలో నైపుణ్యాన్ని నేర్పించేది. సింబా పక్షులు మరియు కోతుల సహాయంతో అడవిలోని అణువణువుని తెలుసుకుంటాడు. సింబా ఒక బలవంతుడైన పెద్ద సింహంగా మారుతాడు. అతన్ని చూసి ఎంతటి పెద్ద జంతువైనా భయపడేది. ఇప్పుడు నువ్వు ఆ దుష్ట తోడేళ్లని ఎదుర్కొని నీ పగను తీర్చుకోగలవు. అంతేకాదు, ఈ అడవిని కూడా ఆ దుష్ట తోడేళ్ల బారి నుండి విడిపించగలవు. మేమందరం ఈ పోరాటంలో నీకు తోడుగా ఉన్నాం. అయితే ఆలస్యం ఎందుకు? ఈరోజే మనం ఆ దుష్ట తోడేళ్లకు బుద్ధి చెప్దాం. పదండి. పెద్ద పెద్ద జంతువులన్నీ సింబాతో పాటు తోడేళ్ల స్థావరం వైపు బయలుదేరుతాయి. తోడేళ్లన్నీ తమ సంస్థానంలో బాగా తిని హాయిగా పడుకుని ఉంటాయి. సింహం వాటి దగ్గరకొచ్చిందన్న ఊహ కూడా వాటికి రాదు. కానీ ఒక్కసారిగా సింహం గర్జించటంతో తోడేళ్లన్నీ ఒక్కసారిగా నిద్రలేస్తాయి. ఇదేంటి, మనం సింహాలన్నింటినీ చంపేశాం కదా,
ఇప్పుడు ఈ సింహం ఎక్కడి నుంచొచ్చింది? అసలు నువ్వు ఎవరివి? ఎక్కడి నుంచొచ్చావు? ఒకప్పుడు మీరందరూ కలిసి నన్ను అనాథం చేశారు. ఎన్నో జంతువులు మీ వల్ల తమ కుటుంబాల్ని కోల్పోయాయి. ఈరోజు నేను మీ అందరినీ అంతం చేస్తాను. అయినా మనకేంటి? ఇవాళ మనం దీన్ని కూడా చంపేద్దాం. అందరూ సిద్ధమవ్వండి. సింహం గర్జన విని తోడేళ్లన్నీ సింహంతో పోరాటానికి సిద్ధమవుతాయి. కాని సింబా వాటికి యుద్ధానికి సిద్ధమయ్యే సమయం కూడా ఇవ్వకుండా వాటిపై దాడి చేస్తాడు. ఒక్కొక్కరిగా వారిని గాయాల పాలు చేస్తాడు. ఇక మహారాణి జంతువులందరి సమక్షంలో సింబాని ఆ అడవికి రాజుగా చేస్తుంది. ఆ రోజు నుంచి చుట్టుపక్కల్లో ఉన్న అడవుల్లో కూడా శాంతి నెలకొంటుంది. ఇది వాల్టి కథ. మరొక కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఆవుపై పులిదాడి రక్షించిన ఏనుగు. అనగనగా ఒక అడవిలో ఒక పులి ఉంటుంది. పులికి సహాయకురాలు కోతి. ఇతర జంతువుల్ని మాయమాటలతో నమ్మించి పులి వద్దకు తీసుకురావటం కోతి పని. ఇలా కోతి మాటలు నమ్మి వచ్చిన అనేక జంతువులు పులికి ఆహారంగా మారుతూ ఉంటాయి. ఒకరోజు పులి కోతితో ఇలా అంటుంది, నా సేవకుడా, ఈరోజు చాలా ఆకలిగా ఉంది, తొందరగా వెళ్ళి ఏదైనా ఒక జంతువుని తీసుకొనిరా. అలాగే రాజా, ఇప్పుడే వెళ్ళి తీసుకుని వస్తా అంటూ కోతి బయలుదేరుతుంది. కొంత దూరం వెళ్లిన తర్వాత కోతిని చూసి జింక పరుగులు పెడుతుంది. అప్పుడు కోతి ఇలా అంటుంది, ఎందుకు భయపడుతున్నావు మిత్రమా? నేను దాడి చేసి తినేవాడిని కాదు కదా. అమ్మో, నిన్ను నమ్మొద్దని అందరూ అనుకుంటున్నారు. నీ మాటలు నమ్మొచ్చిన వారందరూ కనిపించకుండా పోతున్నారు. అందుకే నీకు దూరంగా ఉండాలని అందరూ చెప్తున్నారు. అందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను చాలా మంచివాడిని తెలుసా? నువ్వు మంచివాడివి కాదు, కేవలం మంచివాడిగా నటిస్తున్నావు. జంతువులను నమ్మించి తీసుకుని వెళ్ళి మోసం చేస్తున్నావు అంటూ అక్కడి నుంచి జింక వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కోతి పులి వద్దకు వెళ్ళి ఇలా అంటుంది, అమ్మో, అందరికీ నాపైన అనుమానం కలుగుతోంది. నాతో రావడానికి భయపడుతున్నారు. నేను కనిపించగానే దూరంగా పారిపోతున్నారు. నా మోసాలు అందరికీ తెలిసిపోయాయి. ఇక నుంచి నేను ఎవరిని తీసుకురాను? నన్ను వదిలేయండి. ఇంత చిన్న విషయానికే బాధపడితే ఎలా సేవకుడా? ఇక్కడి జంతువులు నిన్ను నమ్మకపోతే కొత్త ప్రాంతానికి వెళ్ళు. అక్కడ ఉన్న జంతువులతో స్నేహం చేసినట్లు నటించు. ఆ తర్వాత నమ్మించి నా దగ్గరికి తీసుకునిరా. హాయిగా నేను తినేస్తాను, సరేనా? అలాగే రాజా, కొత్త ప్రాంతానికి వెళ్ళి ప్రయత్నం చేస్తా అంటూ కోతి కొత్త ప్రాంతానికి వెళ్తుంది. అక్కడ తిరుగుతూ ఉండగా ఒక ఏనుగు ఆవు కనిపిస్తాయి. ఏనుగు ఆవు మంచి స్నేహితులు. ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్తాయి, సంతోషంగా ఉంటాయి. అయితే వాటితో కోతి ఇలా అంటుంది, మిత్రులారా, మీరు చాలా మంచివారిగా కనిపిస్తున్నారు. ఇక నుంచి నేను కూడా మీతో కలిసి ఉంటాను. ఓ అలాగే, ఈరోజు నుంచి ముగ్గురం కలిసి ఉందాం. ఇలా కొద్ది రోజులు గడిచిపోతాయి. ఎవరికీ అనుమానం రాకుండా కోతి చాలా మంచిదానిలా నటిస్తుంది. ఒకరోజు కోతి తన మనసులో ఇలా అనుకుంటుంది, అమ్మయ్యా, వీరిద్దరూ నన్ను నమ్ముతున్నారు. ఇక ఆవుకి మాయమాటలు చెప్పి తీసుకెళ్తాను అని కోతి అనుకుంటుంది. ఇంతలో ఆవు ఇలా అంటుంది, ఏమిటి మిత్రమా, ఆలోచిస్తున్నావు? నా పాత మిత్రుడు గుర్తుకొస్తున్నాడు. ఒకసారి వారిని చూడాలని ఉంది. ఈరోజు వెళ్ళి చూసి వస్తాను. కాని ఒంటరిగా వెళ్ళడానికి భయంగా ఉంది. భయపడకు మిత్రమా, నీతో పాటు మేం కూడా వస్తాం. సరే మిత్రులారా, తొందరగా వెళ్దాం, పదండి అంటూ ఆవుని ఏనుగుని తీసుకుని కోతి పులి వద్దకు చేరుకుంటుంది. అప్పుడు కోతితో పులి ఇలా అంటుంది, మిత్రమా, నువ్వు చాలా తెలివైన వాడివి. నా కోసం మంచి ఆహారం తీసుకొచ్చా. ఈరోజు ఈ ఆవుపై దాడి చేసి కడుపు నిండా తినేస్తాను. మమ్మల్ని నమ్మించి మోసం చేశావు. స్నేహం పేరుతో మాయమాటలు చెప్పి ఈ పులికి నా స్నేహితురాలిని ఆహారంగా తీసుకొచ్చావు. మీకు తగిన గుణపాఠం చెబుతా. నువ్వేమీ చెయ్యలేవు అంటూ ఆవుపై పులి దాడి చేయటానికి ప్రయత్నం చేస్తుంది. ఏనుగు ఆవు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతాయి. అప్పుడు పులి ఇలా అంటుంది, మీరు తప్పించుకోలేరు, మీరు ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటాను.
అని అంటుంది. అయితే పారిపోయిన ఏనుగు ఆవు ఒక మాయా చెట్టు వద్దకు చేరుకుంటాయి. అమ్మో, ఈరోజు మనం పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాం. కానీ ఆ పులి కోతి మనల్ని వెతుక్కుంటూ తప్పకుండా వస్తాయి. ఎలాగైనా మనం వాటికి గుణపాఠం చెప్పాలి. అవును మిత్రమా, మనం ఖచ్చితంగా గుణపాఠం చెప్పాలి. మనం మరింత శక్తిని సంపాదించాలి. నేను ఈ చెట్టు వద్దే తపస్సు చేస్తాను. ఆ దేవుడే మనకి ఏదో ఒక శక్తిని అందిస్తాడు అంటూ ఏనుగు తపస్సు చేస్తుంది. ఏనుగు తపస్సుని మెచ్చిన మాయా చెట్టు ఇలా అంటుంది. చెడుని సంహరించటానికి మంచివారికి నేను సహాయం చేస్తాను. ఆ పులిని ఓడించడానికి నీకు మరింత శక్తిని ప్రసాదిస్తున్నాను. అవసరమైనప్పుడు నువ్వు మమ్మత్ ఏనుగా మారిపోతావు. ఆ తర్వాత మళ్ళీ సాధారణ ఏనుగా మారిపోతావు అని వరం ప్రసాదించగానే ఏనుగు మమ్మోత్ ఏనుగ్గా మారిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ సాధారణంగా మారుతుంది. కొంత సమయానికి పులి కోతి అక్కడికి చేరుకుంటాయి. మీరు నా నుంచి తప్పించుకోలేరు. ఈరోజు ఈ ఆవుపై దాడి చేసి తినేస్తాను అంటూ ఆవుపై దాడి చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. వెంటనే ఏనుగు మమ్మోత్ ఏనుగ్గా మారిపోతుంది. పులిపై దాడి చేసి ఆవుని రక్షిస్తుంది. అప్పుడు కోతి ఇలా అంటుంది. నన్ను క్షమించండి, ఆ పులి నన్ను చంపేస్తుందనే భయంతోనే చెప్పిన పనులన్నీ చేశాను. ఇక నుంచి బుద్ధిగా ఉంటాను అంటూ అక్కడి నుంచి కోతి వెళ్ళిపోతుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటంటే, మాయ మాటలతో స్నేహం పేరుతో ఎవరినీ మోసం చెయ్యొద్దని, స్నేహితుల్ని కాపాడుకోవటానికి ఎంతటి సాహసానికైనా సిద్ధపడాలని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం. ఇది వాల్టి స్టోరీ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.